हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल चूपे रेसीपी मामड़काय बेल्लंकोर चला चला टेस्टी अंड चाला ईजी गोड़ा कर्री मामड़काय सीजन अयितेने कदा मनं चेसुकोगलं नार्मल सीजन लो मनकी मामड़काय दोरकदु काबट्टी ई सीजन लो मनं ई कर्रीनी तप्पकुंडा ट्राई चेयालंडी चाला चाला बागुंटुंदी मिस् अवकंडी మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు గనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి మామిడికాయలకు ముందు పైన ఉన్న చెక్కుని తీసుకోవాలండి చెక్కుని తీసుకున్నాక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని స్టవ్ పై ఒక తపేలా పెట్టి ముక్కల్ని వేసుకొని దీనికి తగినన్న వాటర్ ని పోసుకొని ఉడికించుకోవాలండి మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల మామిడికాయల పులుపు ఉంటే పోతుంది లేకపోతే ఎక్కువ బెల్లం పడుతుంది అందుకే ముందుగా ఉడికించుకుంటున్నాను నేను అయితే మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికేక అందులో వాటర్ ని వంపేసి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలండి మామిడికాయ ముక్కలు ఉడికిపోయాక ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై తపేలా పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని చిటపటలాడుతుండగా ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి తరువాత అందులో బెల్లం వేసుకోవాలి నేనైతే ఒక పెద్ద మామిడికాయ తీసుకొని దానికి 100 గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకున్నాను బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి అందులో రుచికి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు 1/2 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మరిగించుకున్నానండి వాటర్ మరిగాక అందులో మనం ముందుగా ఉడికించుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మామిడికాయ ముక్కలు వేసుకున్నాక ఇంకొక 5 నిమిషాలు ఉడికితే చాలండి కూర రెడీ అయిపోయినట్లండి మనం వేసుకున్న వాటర్ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుంటే చాలు అలాగే ఉప్పు కారం కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈజీగా చేసుకున్న మామిడికాయ బెల్లం కూర మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారా మీకు నచ్చిందా మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్